పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, జూలై 30 దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఎవరికైనా ఏదైనా తెలియకపోతే వెంటనే మనం ఏం చేస్తున్నామంటే అది అడగడం, ప్రశ్నించడం చేస్తూ ఉంటాం. అయితే ఈనాడు సువిశేష పట్టణంలో మనం గమనించుకుంటే మత్తయి శుభవార్త 13:36 ప్రకారంగా, అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపము అని కోరిరి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి చేరినటువంటి శిష్యులు, ఇదిగో ఇంతవరకు చక్కగా గోధుమల గురించి, కలుపు మొక్కల గురించి, కలుపు గింజల గురించి చక్కగా వివరణ ఇచ్చావే, మంచిది. కానీ ఈ వివరణలో దీని యొక్క పరమార్థం అంటే ఏంటి అనేది శిష్యులు గ్రహించగలగాలని ఇక్కడ ప్రభు దగ్గర వచ్చి అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు బోధించిన ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి సమయంలో కూడా గమనించుకుని ప్రియ సహోదరులారా, ఆ జీవితంలో ఎలా అడుగు పెట్టాలో ప్రశ్నార్థకంగా జవాబు మనమే వెతుక్కునే విధముగా ఉంటూ ఉంది. ఇక్కడ ఈ శిష్యులకు కూడా, ఇదిగో ఇంతగా నువ్వు లోతుగా చెప్పే ఉపమానం చెప్పావు కదా, దీని అర్థం ఏంటి అని మాకు తెలియజేయాలని శిష్యులు ప్రభు చెంతగా చేరి వివరింపమని అడుగుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అడిగిన, శిష్యులు అడిగిన వెంటనే శిష్యులు యేసు ప్రభు వెంటనే వారిని కూర్చోబెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరిస్తూ ఉన్నారు. ఎందుకు వివరిస్తున్నారంటే, ఈయన శిష్యులు సరి అయిన విధముగా అర్థం చేసుకోవాలని, ఈయన శిష్యులు నాతో ఉండాలంటే, చెప్తున్న వాక్యం ప్రకారం జీవించగలగాలంటే, ఈ వాక్యం యొక్క అర్థాన్ని లోతుగా గ్రహించగలిగే శిష్యులుగా ఎదగాలని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరులు గమనించండి, చాలాసార్లు మన ప్రసంగాలు వినేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ దాని అర్థం గ్రహించాలని చాలాసార్లు మనకు ఎక్కడో ఒక చిన్న ప్రశ్న ఉండొచ్చు. కానీ ఆ ప్రశ్న మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఈ శిష్యులు యేసు ప్రభు దరిచేరి, యేసు ప్రభువా మాకు వివరించని అడిగారు. అంటే అర్థం ఏంటంటే, తెలియని విషయాన్ని తెలుసుకోవాలని అడగడం ముఖ్యం. ఇంత లోతుగా చెప్పావే, ఈ ఉపమానం యొక్క రహస్యము అకస్మాత్ దీన్ని ఆపేస్తే, చెప్పకపోతే ఏమవుతుంది అనేటువంటి ఈ ఆందోళనలో శిష్యులు ప్రభు చెంతకు చేరి ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మాకు తెలియజేయండి అని. ప్రియ సహోదరులారా, ఈనాడు నీవు నేను కూడా ఈ గోధుమల వలె, కలుపు మొక్కల వలె ఉన్నాము. ఈ వివరణ మనకు తెలియాలి. ఈ వివరణ అంటే ఏంటంటే, గోధుమలుగా ఎదగాలనుకునేటప్పుడు సరి అయిన విత్తనం మనం కావాలి. ఇక్కడ కలుపు మొక్కలు సైతాన్ నాటుతుంది తెలుసు. మన జీవితంలో కూడా సైతాన్ అనే యొక్క విత్తనాలు ఈ యొక్క లోతుల్లో మనం పాతుకుపోవచ్చు. కానీ అడగండి ఈరోజు, ప్రభువా ఈ సైతాన్ని విడిపించుకొని, ఇదిగో మరలా మంచి మొక్కగా, మంచి వృక్షముగా, మంచి చెట్టుగా నేను ఎదిగే అద్భుతమైన వరాన్ని నాకు దయచేయని ప్రభుని అడుగుతూ, మన జీవితమే సరి అయిన వివరణగా మారిపోవాలని కోరుకోవాలి. ఇదే ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో నీ జీవితం నాకు చెందినది, నీ జీవితం సరైన జీవితంగా జీవించడానికి, నీ జీవితం పరలోక రాజ్యం చేరుకోవడానికి ప్రభు తెలియజేస్తున్నారు. ఈ లోకము పొలము వలె ఉందని ప్రభు తెలియజేస్తారు. మరి నీవు నేను ఏ పొలం చెందినవారు? మంచిగా ఉంటే మంచి పొలం చెందినవారు, చెడుగా ఉంటే చెడు మొక్కలతో చెడు పొలముగా చెందినవాళ్ళు. గమనించండి, దేవుడు సమస్తము కూడా మంచి విత్తనములుగా నాటుతూ ఉన్నాడంటే, నీవు నేను కూడా మంచి వాళ్ళగా ఉండడానికి. ఈ వివరణలో లోతుగా తెలుసుకున్న శిష్యులు కూడా, మేము కూడా మంచిగా ఎదగాలి, మేము కూడా మంచిగా ప్రయాణించాలని శిష్యులు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక నీవు నేను కూడా మంచి ప్రయాణం కొనసాగించాలని కోరుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.